హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఈరోజు మేము చేసుకున్న వినాయక చవితి పూజ చూపిస్తాను మీకు మా అమ్మాయి ఒక పాట పాడుతుందంట అది వింటూ వీడియో చూసేయండి ఏకదంతాయ తనయాయ ధీమహి గజేశానాయ బాల బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి థ్యాంక్ యూ సో ముందుగా పాలవెల్లంతా సిద్ధం చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పేట పెడుతున్నాను పాలవెల్లంతా మా వారే రెడీ చేస్తారండి నేను నైవేద్యాలు ఇవన్నీ చేసుకునే లోపు ఆయనే కట్టేస్తారు ఎప్పుడు కూడా పాలవెల్లి అయిపోయిన తర్వాత కింద ముగ్గు పెట్టుకుని పేట పెట్టి పేటపైన కూడా పసుపు రాసి ముగ్గు పెట్టేసుకుని తర్వాత ఇలా కలసం సిద్ధం చేసుకుంటున్నాను నేను కలసం అనేది కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట మాకు ఉంది కాబట్టి నేను కలసం పెట్టి పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు పేట పైన మూడు గుప్పళ్ళు కానీ మూడు దోసళ్ళు కానీ బియ్యం పోయాలన్నమాట పోసి దీనిపైన మనం గణపతిని ప్రతిష్ఠించాలి ఇలా బియ్యం పోసి దానిపైన నేను చేసుకున్న గణపతి విగ్రహం పెట్టుకున్నాను అనమాట ఈ విగ్రహం చేయడం నేను మొత్తం వీడియో తీయలేదండి కొంచమే తీసాను అనమాట అందుకే నేను అయితే అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు తప్పకుండా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను దీనికి ఇలా బొట్టు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ గణపతి చేతిలో చిన్న కుడుము చేసి పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు గణపతిని నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరికమాలతో అలంకరించాను అనమాట నేను మొదట్లో చూపించాను కదా గరికమాల ఎలా కట్టాలో ఇది తెల్ల మాల ఇది మొత్తం అన్ని పువ్వులు దొరికాయి అనమాట నేను పువ్వులతో కూర్చాను ఇప్పుడు ఇంకొకటి మొగ్గలతో కూర్చాను రెండు దమాలలో వేస్తాను అనమాట ఇప్పుడు కలసం పెట్టడానికి కూడా బియ్యం పోసుకొని దీనిపైన సిద్ధం చేసి పెట్టుకున్న కలసం పెట్టాను దీనిపైన ఇలా బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి ఇప్పుడు గణపతికి గొడుగు పెట్టుకుంటున్నాను ఇది కూడా నేనే చేశానండి నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ అన్నీ శుద్ధం చేసుకున్నాం కదా ఇప్పుడు కింద అరటాకు వేసుకున్నాను నైవేద్యాలు పెట్టడానికి ఇవి పూర్ణం అనమాట ఇవి జిల్లెడకాయలు అలాగే ఇవి మోదకాలు గణపతికి మోదకాలు అంటే చాలా ఇష్టం అనమాట ఇవి ఉండ్రాళ్ళు అనమాట శనగపప్పు వేసి చేశాను నేను ఈ నైవేద్యాలు కూడా నేను ముందే వీడియో అప్లోడ్ చేశాను ఇవి పాల తాలికలు ఇవి బెల్లం తాలికలు ఇది ఉండ్రాళ్ళ పాయసం అలాగే అటుకుల ప్రసాదం చలిమిడి వడపప్పు పానకం పంచామృతాలు ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట అన్నీ పెట్టిన తర్వాత ఒకసారి మొత్తం పైనుంచి చూపిస్తున్నాను మీకు అలంకరణ ఇక్కడ ఇవన్నీ పత్రండి ఇంకా అన్నీ తుంచుతూ ఉన్నాం అనమాట ఈసారి అయితే కొన్ని ఎక్కువే దొరికాయి పత్రలు ఇది ఉమ్మెత్త మొన్న ఆమె మీకు పువ్వుతో లేదని చెప్పాను కదా ఇది జమ్మి అనమాట అలాగే ఇది దేవకాంచన గండకీ పత్రం ఇది రేగు ఇది ఉత్తరేణండి దీంతో నేను చాలా మెడిసినల్ వ్యాల్యూస్ చెప్పాను కదా ఇది దొరికింది అనమాట ఇప్పుడు వెన్నెలతో ఉంటుంది యాక్చువల్గా దీనికి ఇంకా వెన్నెలు రాలేదన్నమాట ఇప్పుడు ముందుగా దీపారాధన చేసుకుని పూజ మొదలు పెట్టుకున్నాం శుక్లాంబరాధరం చెప్పుకొని పూజ మొదలు పెట్టుకుని తర్వాత ఆచమనం అందరం ముందుగా అలా పసుపు గణపతికి పూజ చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా కూడా విఘ్నాలు రాకుండా ముందుగా పసుపు గణపతిని పూజ చేస్తాం అలాగే ఇది కూడా ఒక వ్రతం కాబట్టి ఆ వ్రతం ఏ విఘ్నాలు లేకుండా జరగాలని ముందుగా పసుపు గణపతికి పూజ చేసి అప్పుడు మనం వినాయక వ్రతం చేసుకోవాలన్నమాట పసుపు గణపతికి మనం షోడోపచారాలతో పూజ చేయాలి అంటే మనం పదహారు రకాల ఉపచారాలు చేస్తామన్నమాట ముందుగా మనం ఆచమనం అయిన తర్వాత ప్రాణాయామం చేసి తర్వాత సంకల్పం చెప్పుకోవాలి బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీ ఇలా ఇది మొత్తం చెప్పేసుకున్న తర్వాత మన గోత్రం పేరు చెప్పుకుని సహ కుటుంబాన్ని క్షేమస్థాయి అని అంతా చెప్పుకోవాలన్నమాట తర్వాత కలిసారు ఒక చిన్న చెంపు తీసుకుని దానికి పసుపు రాసి పొట్టు పెట్టుకోవాలి దానిలో కొంచెం అక్షతలు పువ్వు వేసి దానిలో ఓంకారం రాయాలి రాసిన తర్వాత పైన చెయ్యి మూత వేసి దీనిలోకి మనం జలాలన్నింటిని ఆవాహన చేయాలన్నమాట గంగేచెమ్ చేవ గోదావరి సరస్వతి అనే శ్లోకం చెప్తే దానిలోకి నది జలాలన్నీ వస్తాయన్నమాట ఆవాహన అవుతాయి అప్పుడు ఆ నీటితో మనం దేవుణ్ణి మనల్ని అంటే పూజ చేసే వాళ్ళందరినీ దేవుణ్ణి నైవేద్యాలు పూజా ద్రవ్యాలు అన్నిటిపైన నీటిని చల్లి శుద్ధి చేయాలన్నమాట మొత్తం మనం పెట్టిన గణపతి పాలవెల్లి పూజా ద్రవ్యాలు నైవేద్యాలు అన్నిటిపైన చల్లాలి ఇప్పుడు కలస పూజ అయింది కదా ఇప్పుడు గణపతికి మనం పెట్టుకున్న పసుపు గణపతికి షోడసోప్సార పూజ చేయాలన్నమాట ముందుగా ధ్యానం ఆవాహనం పాద్యం మర్గ్యం ఆచమనం స్నానం వస్త్రం యజ్ఞోపవేతం దూపం దీపం నైవేద్యం తాంబూలం ఇలా అన్నీ సమర్పించి మనం పసుపు గణపతి పూజ ఉపచారాలతో చేయాలన్నమాట పదహారు రకాల ఉపచారాలతో ఇప్పుడు చివరిగా హారతిచ్చుకోవాలి నీరాజనం అయిన తర్వాత నీరాజనం చూపించేసి దానిపైన కొంచెం నీళ్ళు చల్లి మనం కూడా హారతి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం గణపతి దగ్గర పూజ చేసిన పువ్వులు కానీ అక్షతలు కానీ తీసుకుని శిరస్పై వేసుకుని ఈ పసుపు గణపతిని యథాస్థానం అని చెప్పి మనం పెట్టుకున్న పీటకి ఈ సన్యమంలో ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం మనం స్థాపించిన గణపతికి పూజ చేసుకోవాలి షోడసోపచార పూజ ముందుగా ధ్యామి ధ్యానం సమర్పయామి ధ్యానించుకోవాలన్నమాట ఒక పుష్పం నుంచి ధ్యానించుకోవాలి తర్వాత ఆహ్వానించాలి ఒక పుష్పం నుంచి ఆహ్వానించాలి ఆవాహయామి తర్వాత పాదయో పాద్యం సమర్పయామి అంటే మనం కాళ్ళు కడిగినట్టు అనమాట హస్తయో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడిగినట్టు ముఖ్య ఆచమునియం సమర్పించ మూడు సార్లు నీళ్ళు చల్లిన తర్వాత స్నానం అనమాట ముందుగా పంచామృత స్నానం పంచామృతాలతో ఐదు సార్లు ఇలా స్నానం చేయించాలి పంచామృత స్నానం అయిన తర్వాత నారికేళ్ళ చల్ల స్నానం అంటే కొబ్బరి నీళ్ళు ఉంటే ఆ నీళ్ళతో ఐదు సార్లు తర్వాత శుద్ధోధక స్నానం అంటే మామూలు నీటితో అనమాట ఆ నీళ్ళని జస్ట్ అలా దేవుడి వైపు చూపించి అలా ఆకులు వదిలేయడమే అయిన తర్వాత వస్త్రం సమర్పయాన్ని తర్వాత గంధం తర్వాత అక్షతలు అలాగే పుష్పములు అనమాట అంగ పూజ అంటే స్వామివారి పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు ప్రతి భాగాన్ని ఒక్కొక్క మంత్రంతో పుష్పాలు పత్రితో పూజిస్తామన్నమాట ఇప్పుడు ఏకవింశతి పత్రి పూజ అనమాట మనం ఇరవై ఒక్క రకాల పత్రిలో వరుసగా ఏ పేరు చెప్తే ఆ పత్రితో పూజ చేయాలి మన దగ్గర ఏదైనా దొరకలేదు ఉంటే దాని బదులుగా గరికతో చేయవచ్చు అనమాట ఇక్కడ మారేడు దళాలు మెత్త గరిక రేగు తులసి ఉత్తరేణి తులసి ఇలా ప్రతిదానికి మంత్రం ఉంటుంది అనమాట మామిడి కరివేర దానిమ్మ ఇది జాజి పత్రం ఇది గండకీ పత్రం అంటే అనమాట అలాగే ఇది షమీపత్రం జమ్నాకు ఇది అశ్వత్థపత్రం అంటే రావి చివరిది అర్కపత్రం అంటే జిల్లేడాకు ఇలా ఇరవై ఒక రకాల పత్రితో పూజ అయిపోయిన తర్వాత మనం గణపతి అష్టోత్రాలు చదువుకోవాలన్నమాట నూట ఎనిమిది నామాలు చదువుతూ మనం పత్రి పూలతో పూజ చేసుకోవాలి ఈ పూజ కూడా అయిన తర్వాత మనం దీపానికి నమస్కారం చేసుకుని ధూపం వెలిగించాలి అవరత్తులు వెలిగించి పొగ చూపించి తర్వాత నైవేద్యం కోసం కొబ్బరికాయని కూడా కొట్టేసుకుని మనం చేసి పెట్టుకున్న నైవేద్యాలు అరటిపళ్ళు కొబ్బరికాయ మనం పెట్టిన పళ్ళు పాల్వెల్లి కట్టిన పళ్ళు అన్నిటిపైన నీళ్లు చల్లి నైవేద్యం చూపించాలి తర్వాత మనం తాంబూలం అనమాట తాంబూలం పెట్టి తాంబూలం కూడా సమర్పించాలి ఇప్పుడు నీరాజనం అనమాట హారతి వెలిగించి ముందుగా స్వామివారికి చూపించి తర్వాత చుక్క చల్లి మనం హారతి తీసుకోవాలి తర్వాత మంత్రపుష్పం అనమాట పుష్పం అక్షతలు చేతిలోకి తీసుకుని మంత్రపుష్పం చదివి స్వామివారికి సమర్పించాలి తర్వాత ప్రదక్షిణ నమస్కారం పైకి లేచి ప్రదక్షిణ చేసి మూడుసార్లు మళ్ళీ నమస్కారం చేసుకోవాలి తర్వాత అపరాధ నమస్కారం ఏమైనా తప్పులు చేస్తే మన్నించమని నమస్కరించుకోవాలి ఇవి అయిన తర్వాత మనకి వ్రత అనమాట చేతితో అక్షతలు పట్టుకుని శ్రద్ధగా కరుణ వినాలి కథ పూర్తయిన తర్వాత అక్షతలు కొన్ని పక్కన పెట్టుకుని కొన్ని దేవుడి పైన వేసుకోవాలి వీటిని మనం తర్వాత వేసుకోవాలన్నమాట అక్షతలు తర్వాత మనం గణపతి ఎదురుగా లెంపలు వేసుకుని గుంజీలు తీయాలన్నమాట పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ తీయాలి గుంజీలు అంటే గణపతికి చాలా ఇష్టం అనమాట తర్వాత మన స్వామి వారి దగ్గర పుష్పం కానీ అక్షతలు కానీ తీసుకుని సిరస్ ధరించి నైవేద్యం మీద ఒకటి కళ్ళ తీసుకోవాలి ఇదండి మేము చేసుకున్న పూజ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్